ఈరోజు మనం ఫోర్సెస్ని ఎక్స్ యాక్సిస్లోకి వై యాక్సిస్లోకి ఎలా రిజాల్వ్ చేయాలో చూసుకుందాం చూడండి ఫస్ట్ పిఎన్ఏ ఫోర్స్ మేకింగ్ అన్ యాంగిల్ థర్టీ డిగ్రీస్ విత్ ఎక్స్ యాక్సిస్ అండ్ క్యూ ఫోర్సు ట్వంటీ డిగ్రీస్ విత్ నెగిటివ్ యాక్సిస్ పాజిటివ్ యాక్సిస్తో చేసినా నెగిటివ్ యాక్సిస్తో సారీ పాజిటివ్ యాక్సిస్తో చేసినా నెగిటివ్ యాక్సిస్తో చేసినా ఏదైనా కానీ ప్రొసీజర్ సేమ్ చూడండి ఇప్పుడు నేను పిఎన్ఏ ఫోర్స్ని ఎక్స్ యాక్సిస్ మీదకి వై యాక్సిస్ మీదకి రిజావ్ చేస్తాను పిఎన్ఏ ఫోర్స్ థర్టీ డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది విత్ యాక్సిస్ చేస్తుంది ఇప్పుడు చూడండి ఆపోజిట్ సైడ్లో నేను ఒక డాటెడ్ ఇమాజినరీ లైన్ తీసుకుంటున్నాను అది డాటెడ్లో తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రాంగిల్లా కనిపిస్తుందిగా ఇక్కడ నైంటీ డిగ్రీస్ థర్టీ ఈజ్ దీటా టీటా థర్టీ అయింది టీటాకి ఆపోజిట్ సైడ్ ఏదైతే డాటెడ్ లైన్ ఆపోజిట్ సైడ్ ఏది ఓకే ఎగ్జిస్టెంట్ సైడ్ వచ్చేసరికి టీటాకి ఈ సైడ్ ఎగ్జిస్టెన్ సైడ్ ఏది ఇది హైపోడోన్యూస్ హైపోడోన్యూస్ మ్యాగ్నిట్యూడ్ అంతా మనకు ఫోర్స్ వాల్యూ ఎంత ఇస్తే అంత ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఈ కేసులో మనకి ఫోర్స్ పి అన్నాడు కాబట్టి హైపోటన్యూస్ మ్యాగ్నిట్యూడ్ పి చూడండి సైన్ టేటా ఫామ్లో ఏంటి సైన్ టేటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటన్యూస్ అదే కాస్కి కాస్టేటా ఈక్వల్ టు ఎగ్జిస్టెంట్ సైడ్ బై హైపోటన్యూస్ ఓకే ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లంలో సైన్ టేటా ఫైండ్ అవుట్ చేస్తే సైన్ డేటా వచ్చేసరికి ఏమైంది ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ సైడ్ని వై అనుకోండి ఓకే ఎక్స్సైన్ సైడ్ని ఎక్స్ అనుకోండి ఆపోజిట్ సైడ్ అంటే సైన్ థర్టీ ఈజ్ ఈక్వల్ టు వై బై హైపోటెన్యూస్ అంత ఇక్కడ హైపోటెనియస్ మ్యాగ్నిట్యూడ్ పీ అన ఆపోజిట్ సైడ్ వై అయింది హైపోటెనియస్ మ్యాగ్నిట్యూడ్ పి పి దట్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు పీ సైన్ థర్టీ డిగ్రీస్ చూడండి అంటే ఈ సైడ్ వైయ కదా వై ఈక్వల్ టు పి సైన్ థర్టీ డిగ్రీస్ ఇప్పుడు ఈ డాటెడ్ లైన్ అనేది వైయాక్సిస్కి ప్యారల్గా ఉంది సో యాక్సిస్ మీదకి ఏమైతే అప్పుడు ఈ పీని రిజాల్వ్ చేసినప్పుడు పీ సైన్ థర్టీ అయింది అంటే ఇది పీ సైన్ థర్టీ డిగ్రీస్ ఇప్పుడు కాస్ రాయండి కాస్ థర్టీ డిగ్రీస్ కాస్ థర్టీ డిగ్రీస్ అంటే చూడండి సైడ్ ఏంటి ఎక్స్ ఎక్స్ బై హైపోటన్యూస్ హైపోటన్యూస్ అంటే పి అంటే ఎక్స్ బై పి దట్ ఎంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ కాస్ థర్టీ డిగ్రీస్ చూడండి ఈ పీ అనే ఫోర్స్ని మనం ఎక్స్ యాక్స్ రిజాల్వ్ చేస్తే పీ కాస్ థర్టీ డిగ్రీస్ ఓకే సేమ్ క్యూబ్ చూడండి క్యూకి డాటెడ్ లైన్ ఇమాజినరీ లైన్ తీసుకున్నాను ఇమాజినరీ లైన్ అనేది టీటాకే ఆపోజిట్ సైడ్ ఈ సైడ్ హైపోటెన్యూస్ ఇక్కడ రైట్ యాంగిల్ అసలు ముందు హైపోటెన్యూస్ అనేది ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఆపోజిట్ సైడ్కి సారీ నైంటీ డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్న సైడే హైపోటన్యూస్ అయింది ఓకే ఇది చూడండి ఇది ఎడ్జిసెన్ సైడ్ టీటాకి ఆనుకొని ఉన్న సైడ్ కాబట్టి ఎడ్జిసెంట్ సైడ్ ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేసుకుంటే ఈ డాటెడ్ లైన్ అనేది దేనికి ప్యారల్గా ఉంది ఎక్స్ యాక్సెస్కి ప్యారల్గా ఉంది అంటే ఇది ఎక్స్ అయిద్ది ఇది వై అయిద్ది ఇప్పుడు చూడండి నేను సైన్ ట్వంటీ డిగ్రీస్ సైన్ ట్వంటీ అంటే మామూలుగా సైన్ అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోన్యూస్ టీటాకి ఆపోజిట్ సైడ్ ఎక్స్ అంటే ఎక్స్ బై

చూసారా ఇప్పుడు ఎక్స్ అంటే క్యూ కాస్ ట్వంటీ వై అంటే క్యూ సైన్ ట్వంటీ ఇప్పుడు ఈ డాటెడ్ లైన్ అనేది ఎక్స్ యాక్సెస్ ప్యారల్గా ఉంది కాబట్టి ఈ క్యూని రిజాల్వ్ చేసినప్పుడు ఎక్స్ యాక్సెస్ మీదకి క్యూ సైన్ ట్వంటీ వై యాక్సెస్కి రిజాల్వ్ చేస్తే క్యూ కాస్ ట్వంటీ ఓకే స్టూడెంట్స్